అంటే ఇది మహాసముద్రం. అంటే నేచర్ని, ప్రకృతిని తెలుసుకోవడం అంటే ఆ సమస్య కాదు, అది ఈ రోజుల్లో అసలు ఆ సమస్య కాదు. అంటే ఎంతో కాలం ప్రయత్నించేది కానీ ఒక రెండు పెసర తెలియదు. అంటే నేను 30-40 ఏళ్ళు పనిచేస్తే నేను నేర్చుకున్నది ఘోరంత, ఆయుర్వేదంలో ఘోరంత నేర్చుకున్నాను నేను. అదైనా ఇంకా ఓళ్ళు ఉంటుంది. అంటే అంత నేర్చేసుకుని వైద్యం చేద్దాం కూడా అపోహ, అంటే పిచ్చి అనమాట. నేర్చుకున్నది ఎంతో అంతో మనం అప్లికేషన్ ప్రాక్టికల్గా మనకో మన పక్కవరకు వాడడం మొదలెట్ అనుకోండి, సో అప్పుడు ఇంకా యాడ్ అవుతుంటాయి మనకి నాలెడ్జ్, పంచబడితే పెంచబడుతుంది, దాచుకుంటే దోచుకోబడుతుంది. అర్థమైందా? ఈ లాజిక్ తిరిగి కొట్టుకుంటుంటాం మనకి ఏదైనా కానీ డీపులు షుగర్లు తెచ్చేసుకుని ఎంత పెంచితే అంత పెరుగుతుంది ఏదైనా సరే. అలా మన పోలింగ్ చాలామంది అంటే మన ముందు తరం వాళ్ళు కొంతమంది కన్న కొడుకు కూడా చెప్తే నాకు కాంపిటీషన్ అయిపోతారేమో అనే భావంతో చాలామంది చెప్పకుండా అలా ఎంతో నాలెడ్జ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా వాళ్ళతోనే అంతమైపోయింది, అలా గుప్పిట్లో ఉంచుకున్నారు అనమాట. కానీ ఏంటంటే వాళ్ళు నేర్చుకుని వాళ్ళతో పోయింది కానీ విషయం బాగా బయట ఉంది. సత్యం ఎప్పుడూ కాదు, ఎవడు ఎవడు పట్టుకోలేడు, ఎవడు దాచుకోలేడు, ఎప్పుడొకప్పుడు ఎక్కడ కాబట్టి ఎవడొకొక ఓపెన్ అయిపోతుంటుంది అన్నమాట. నేచర్ నేర్పెడుతుంది అన్నమాట. అందుకు మెసేజ్ ఎప్పుడు గాలిలో ఉంటుంది. అదేవిధంగా మనం టీవీ లాంటి వాళ్ళం, మన మైండ్ టీవీ లాంటిది. టీవీ చూడండి, మనం రిమోట్ ఈ టీవీ పెడితే ఆ తరంగాలు క్యాచ్ చేస్తాయి కదా, ఏ ఛానల్ పెడితే ఆ ఛానల్లో ఓపెన్ అవుతుంటుంది, అవే వస్తాయి. ఎంతకైనా కూడా వస్తుందా? రాదు కదా. మనకి అంతే, మనం ఏ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఆ నేర్పే వాళ్ళు వచ్చి నేర్పేస్తుంటారు అన్నమాట. ముందు మనకి అది ఆ కోరిక ఉండాలన్నమాట. నేర్చుకోవాలనే తపన అది ఉంటే ఆటోమేటిక్గా నేర్పే వాళ్ళు ఎదుర్కొంటూ వచ్చేస్తారన్నమాట. నిజమైన గురువు శిష్యుని వెతుక్కుంటూ వెళ్తాడట, శిష్యులు గురువుని వెతుక్కుంటారు కాదు, గురువే శిష్యుని వెతుక్కుంటూ వెళ్తాడు. అది నిజమే. ఇది మహాసముద్రం, ఇందులో మనం ఆవగింజంతా నేర్చుకున్న మన జన్మధన్యమే. అదేంటండి, అది ఇవాళ మీకు టాపిక్ ఏంటంటే ఏవో ఒక మందు వేయాలంటే ఒక 5 రకాలు, 3 రకాలు, 10 రకాలు, 15 రకాలు ఉండే పెద్ద పెద్ద ఫార్ములేషన్స్ ఎంత పనిచేస్తాయో ఏకమూలిక ప్రయోగం ఒకటి ఉంటుంది. సింగిల్ ఏకమూలిక, సింగిల్ హెర్బ్, సింగిల్ రెమెడీ, ఒక మూలికతోనే మనం జబ్బును తగ్గించేసి అది ఏకమూలిక ప్రయోగం అంటారు మామూలుగా. నాకు తెలిసిన కథ ఏంటంటే జీవకుడు అనేవాడు అక్కడ ఉండేవాడు, అంటే చరకుడు వీళ్ళు ఎలాగో వాగ్భటుడు, సిద్ధనాగార్జునుడు, బోధిధర్మ ఇలా ఎలాగో జీవకుడు, జీవకుడు అనేవాడు అక్కడ ఉండేవాడు. ఆ జీవకుడు ఏకమూలిక వైద్యం చేసేవాడు అంట, సింగిల్ మూలిక, ఒక మూలికే మూలికతో మనం చేసి ఒకటే డోస్ మరి ఏకమూలిక సింగిల్ డోస్ ఒకే మోతాదు ఎంత పెద్ద చెప్పినా పోయింది. నాకు తెలిసి నా గ్రంథాలు పెద్ద నాకు ఎక్కడ కనపడలేదు, ఆ లిటరేసీ పెద్దగా ఎక్కడ నిక్షిప్తం అయింది లేదు తెలియదు నాకైతే. నేను ఎక్కడ ఇంత నా దగ్గర ఒక 10,000 పుస్తకాలు ఉన్నాయి కానీ ఆ జీవకుడు సంపాదించలేకపోయాను. అక్కడక్కడ విన్నదే చెప్తే విన్నదే తప్ప పెద్ద పెద్ద ఆయుర్వేద పండితులు చెప్పినవి ఉన్నాయన్నమాట కథలు. ఆ కథలో ఆ జీవకుడు ఏంటంటే మంచి వైద్యుడు, ఒకే డోసు ఇస్తే పోయేది అనమాట. ఒకసారి ఒక రాజుగారికి, ఆ రాజ్యంలో రాజుగారికి తేడా చేసింది. ఇక అన్ని అలా ఆస్థాన వైద్యులు ఎంత చేసినా ఉపయోగం లేదు, పక్క రాజ్యాల ఆస్థాన వైద్యులు కూడా వచ్చి వైద్యం చేశాడు, ఎంత తిరిగినా ఇంక పని లేదు. ఇక డిసైడ్ చనిపోతారు అని అందరూ డిసైడ్ ఆయన డిసైడ్ అయిపోతాను. ఈలో ఎవరు వచ్చి ఎవండి ఎక్కడో అడిగో ఆ జీవకుడు ఎవరు ఉన్నారంటే ఆయన ఒకటే డోసు ఇస్తారట తగ్గిపోతుంది, చాలామంది చెప్తున్నారు, అక్కడక్కడ విన్నాం, ఆయన గురించి ఎంక్వైరీ చేసాం, చాలా ఆయన అద్భుతమైన ఋషి అట. అంటే సర్లే నేను చేశాం కదా, ఏమైతే అయింది ఒక ప్రయత్నం చేద్దాం తీసుకురండి అంట. తీసుకురండి అంటే తీసుకొస్తారు, రాజుగారి దగ్గర కూర్చోబెడతారు. మీకు ఏంటి అది అని అడిగి, సార్ మీకు ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదని అడిగారు. నాకు అన్నీ ఇష్టమే కానీ నెయ్యి పేరు చెప్పిన నెయ్యి అక్కడ పెట్టిన ఆయన నరికేస్తాను, నాకు అసలు ఎలర్జీ అనమాట నెయ్యి అనేది. ఎందుకు జీవుడికి ఆ నెయ్యితోనే మందివాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయనకి ఆ జబ్బుకి ఆ నెయ్యితోనే ఇవ్వాలి, ఏమి బతికితే అదే చంపేస్తారు కదా. జీవకుడు తెలుగుతో కొడేది, మీ ముందు చేయడానికి నాకు 4 రోజులు టైం పడుతుంది, నాకు మీ అశ్వాల్లో మీ గుర్రాల్లో బాగా పరిగెట్టే గుర్రం ఒకటి, ఈ రాజ్యంలో నేను ఏ మూలకి ఎంత స్పీడ్గా వెళ్తున్నా సరే నన్ను ఎవరు అడుగుకోకూడదు, అలాంటి అనౌన్స్మెంట్ చేయండి. అంటే మీ మూలికల కోసం నేను రాత్రి పగలు తిరగాల్సిన పరిస్థితి ఉంది నాకు, నేను 4 రోజులని అని నేను ఏ మూలకన మించినా ఎక్కడ మించినా నాకు ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు, నాకు ఏదో రాజపత్రం ఇవ్వండి,
సరే మీరు అందరూ అలా అనౌన్స్ అన్ని ఊళ్ళో చెప్తారు, సరే రాజుగారు అన్నీ చేసి పెడతారు పాపం. మనవాడు ఏం చెప్తాడు, నాలుగో రోజు వచ్చేసింది మందు తయారేసాడు. చేసి సాయంత్రం వెళ్ళి, రాజుగారు ఈ మందుకు ముహూర్తం పెట్టాను నేను, మీరు తెల్లవారుజాన ఎక్కువజాన వేసి 3:33:33 అది అందులో ఉంటుంది, కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని అది గురుకు మిగిలి అని చెప్తారు. సరే ఓకే రైట్ అంటారు అని చెప్పేసి శుభ్రంగా ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఇచ్చిన పుట్టడానికి వెళ్తాడు వసతి, అది భోంచేస్తాడు. అందరూ బట్టలు అందరూ కొంచెం సర్దుకుంటారు. రాత్రి కాపలు వాళ్ళు వచ్చేస్తారు అన్నమాట. ఈ గడ్డలేదు కదా, ఏమైతే ఉంది రాజుగారిని నాపత్యం కానీ నాపడానికి లేదు మనవాడు కొరకి. సరిపోతే తెల్లది తీసుకున్నాడు. మీకు మీకంతా తెలిసిపోయింది, ఏం తెలిసిపోయింది ఎక్కడాడు వేసేయండి రా అన్నాడు. ఏంటి వేసేది అది ఎప్పటికీ రాజు దాటేసాడు. అలాగా అలా చకచకీయంగా వైద్యం చేసేవారు ఉంటారు. ఇప్పుడు గుండ్రకాలు కనిపిస్తుందా, ఇది తెల్లది, ఇది తెల్లపూ ఉంటుంది, ఏ ఎక్కడ చూసినా తెల్లపూ ఉంటుంది. మామూలుగా మంచిది పచ్చడి అంటే మంచిది, ముసలితనం రాదు, జబ్బులు రావు, జుట్టుకు మంచిది, జుట్టు ఎదుగుతుంది. తెల్లది నల్లగా అవ్వదు కానీ జుట్టు ఉడకనే ఉంటుంది, ముసలితనం రాదు, జబ్బులు రావు, సెంచరీ కొట్టేస్తాం రోజు భృంగరాజ పచ్చడి అలాంటివి తింటే. అంటే గుండుకాలలాగా పచ్చడి తింటే మంచిది అని చెప్తాం మనం. ఇది వాళ్ళకి మహాప్రసాదం, అప్పుడేమీ గుండుకాల మొక్క దొరకదు. అందుకు మనం తెలుసుకుని దాన్ని కాపాడితే, అందుకని పంచితే పెంచబడుతుంది. మొక్కలు పంచామనుకోండి విస్తారంగా పెరుగుతాయి, మొక్కలు దాచుకోకూడదు. అందరికీ నమస్కారం అండి, గురుగారు మీకు కూడా నమస్కారం అండి. నాకు అసలు ఏమీ తెలియదండి, ఏంటంటే మా చెల్లై ఉన్నది తను యూట్యూబ్ ఎక్కువగా చూస్తుంది, చూసి తను చెప్పిందండి అక్క ఇది చాలా బాగుంది ఆయుర్వేదిక్, ఆయుర్వేదిక్ అంటే నాకు చాలా భయం ఎందుకంటే అది వేడి చేసేస్తుంది అంటారు. సో అలోపతికి ఏమో కిడ్నీ ప్రాబ్లం చేస్తుంది అంటారు. సో ఏం చేయాలండి, నేను హోమోపతికి ఈవెన్ మా డెలివరీస్ కూడా హోమోపతికి ఎక్కువగా యూజ్ చేసేదాన్ని మా పిల్లలకి నాకేంటి. సో ఇప్పుడు అదే కంటిన్యూ అవ్వదని అయితే మా అమ్మ మా చెల్లయ్య అంది కాదక్క ఇది రవివర్మ గారు అని అన్నారు, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగుంది, వెళ్దాం అంది. మొన్న పౌర్ణమి అదే పాయసం ఇస్తారని అంటే నడు నడు అంది, వెళ్దాంలే అంటే టైం పాస్ చేసేది చాలా లేట్ చేశాను అయినా వచ్చాను. వచ్చి ఆ రోజు ఉండగానే నాకు చాలా నచ్చింది. మన్నాడు పాయసం మార్నింగ్ అర్లీ మార్నింగ్ లేచి స్నానాలు చేసి తినాలి కదా దేవుడిది కదా అనేసి తిన్నాము, చాలా చాలా బాగుందండి. ఆ తర్వాత తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత అబ్బా ఎంత బాగుందో అనిపించిందండి. కానీ ఉందామంటే ఏమో ఉండేవారు, అందరూ వెళ్ళిపోతున్నారు, మనం ఉండకూడదు అనుకున్నాం. సో ఇక్కడ వచ్చి వాళ్ళు ఉన్నారండి మాకు కొత్తపేటలో అమ్మాజీ గారని తర్వాత జానకీ గారని వీళ్ళు పరిచయం అయ్యారండి. సో వాళ్ళు కూడా ఛానల్ నుంచి వస్తున్నాం, మేము తింటున్నాం, 9 చార్లు తిన్నాము, చాలా బాగుంది, మాకు ఏమీ లేదు అన్నారు. ఓహో ఇలా కూడా ఉంటుందా అనిపించి సరే అని మందులు తీసుకున్నాం. నాకు మోకాళ్ళ నొప్పి నడుము పూట ఎక్కువగా ఉన్నదండి, అంటే నేను టీచర్స్నండి ప్రైవేట్ టీచర్ని. సో దానికి ఏంటంటే స్టాండింగ్ ఎక్కువగా ఉండాలి అనేది మందు వాడుతూ అలాగే ఉన్నాను. మొన్న పౌర్ణమికి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు క్యాంప్ 3 డేస్కి అని అన్నది, మళ్ళీ మా చెల్లె నడు 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 అంది. ఓకే వెళ్దాంలే అనేసి ఇంకా అయితే సరే అయితే అని మా మమ్మీ బాంబే నుంచి వచ్చారండి. సో ఆవిడ ఎక్కడికి రాదండి, అసలు రామ్మా రామ్మా అన్నా సరే రాదండి, నడు అమ్మాయి వెళ్దాం చూద్దాం అని అన్నా. అలాగే మా చిన్నమ్మగారు రాజమండ్రిలో ఉంటారు, వాళ్ళ అమ్మాయికి ప్రాబ్లం ఫేస్ చేస్తుందండి, నడలేదండి తను. సో అందుకని నడు నువ్వు చూద్దు కానీ నువ్వు నీకు నచ్చితే చెల్లైకి చిన్నాన్న గారి అమ్మాయికి ముందు తీసుకుద్దు కానీ అని అన్నాం. ఎందుకంటే ఎలాంటి వాళ్ళైనా ఆయన నడిపింటున్నారు అని అని తీసుకొచ్చాను. అలాగే మా డాడీ ఇప్పుడు మేము లాస్ అయ్యాం డాడీని, బట్ డాడీ ఏం చేసేవారంటే చాలామంది ఫ్రీగా ఇప్పుడు వర్మ గారి లాగే పైల్స్కి ఓన్గా మెడిసిన్ చేసి ఇచ్చేవారు, 3 జాంకాయల్లో 3 రోజులు తీసుకోమనివారు, ఫ్రీగానే ఇచ్చేవారు ఆయన ఎక్కడి నుంచో తెచ్చి ఏదో చేసి. కానీ ఎప్పుడు కూడా సీక్రెట్ చెప్పేవారు కాదు, ఇప్పుడు వర్మ గారు చెప్పినట్టు ఆయన ఏం చెప్పేవారు కాదు డాడీ. అలాగే మళ్ళీ మైగ్రేన్కి కూడా ఏదో కానీ తయారు చేసేవాళ్ళు లిక్విడ్ ఇంత, అది రోజు అల్లీ మార్నింగ్ ముక్కుల్లో వేసుకోమనేవారు. 3 రోజులు చాలా బాధ వచ్చేది మైగ్రేన్కి, అలాగే వేసేవారు. కానీ ఏంటి డాడీ అంటే ఎప్పుడు కూడా సీక్రెట్ బయట పెట్టలేదండి. కానీ ఇప్పుడు ఈ డాడీ మిస్ అయ్యారు, మాకు మేము మిస్ అయ్యాం, కానీ మాకు ఏంటో అన్నది మాకే తెలియదు. ఇప్పుడు ఎవరు అడిగినా ఈవెన్ మా ఇంట్లో ప్రాబ్లం ఫేస్ చేసినా చెప్పాలంటే చేసుకోవాలంటే కూడా మాకు ఏమీ తెలియదండి. అది మేము అనుకున్నాం ఏంటి ఇలాగ అయ్యింది రా అనుకున్నాం.
అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు అలాంటిది అంతకంటే ఎక్కువ హెల్ప్ మాకు ఇప్పుడు రవి వర్మ గారు గురుగారు గురించి మాకు అంతకంటే ఎక్కువ హెల్ప్ దొరికిందండి. ఇంకోటండి, నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ లంచ్ చేస్తున్నాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అంటే దాన్ని అయితే తిని నిజంగా ఎంత చెప్పుకోలేము. ఫ్రీ భోజనం ఎంత బాగుందంటే వెళ్ళాలంటే కూడా వెళ్ళాలి, ఎల్లు పో అని దాకా కూడా వెళ్ళాలనిపిస్తలేదు సార్, నిజంగా చెప్తున్నాను. అంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను సార్. మీరు అందరూ ఏమనుకున్నా సరే సార్, నాకు అంత నచ్చింది. ఇంటికాడ మా అబ్బాయి అన్నాడు, ఆడికి ఫోన్ కూడా చేయట్లేదు వాడు గోళ, మమ్మీ నేను ఉన్నానని నీకు తెలుసా లేదా, ఏమైంది పోనీలే మన రమ్మంటే రాలేదండి. ఇంకా నాకు కోపం వచ్చింది, ఎంతో బాగుంది, నేను ఇక్కడే ఉండిపోతే బెటర్ అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే నాకు హస్బెండ్ లేరండి, ఇద్దరు పిల్లలు పాపను తీసుకుని వచ్చానండి. నిజంగా ఇదే పీస్ఫుల్గా ఉంది, నేచర్ కూడా చాలా బాగుంది, ఎన్వైర్న్మెంట్ సూపర్, ఎంజాయ్ చేస్తున్నాం, చక్కగా టైని తిన్నాం, టైని పడుకుంటున్నాం, మంచి మంచి వర్డ్స్ వింటున్నాం సార్ చెప్పినవి, చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ సార్.